ధరల పెంపు కల్తీపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. అక్రమంగా మాంసం విక్రయాలు చేస్తున్న షాపులపై కొరడా జరిపించారు. నగరంలోని 100 షాపులపై దాడులు చేసిన అధికారులు అందులో 65 లైసెన్స్ లేనివని గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. मटन दुका पशुसंवर्धक शाख अदे विधा एनिमल हस्बेंडरी अधिकार दाड़ दी संबंधी मटन अधिक धरल विक्र अदे विधा मटन बीफ कल अम्म विषय अधिकार दृष्टि की वैच्ते अच्छे मन तो माटा की बाबूगार असीस्टेंट डायरेक्टर संबंधी पूर्ति विवरा प्रयत्न सर चपंडी मटन षापो ये विधम अक्रम जो एंत रेट ఈ మటన్ తనిఖీలు అనేటువంటిది ఈ కోవిడ్ పీరియడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరి సెక్రటరీ అనిత రాజేంద్ర గారు కమిటీ చేసినారు. ఒక ఐదుగురు డాక్టర్లతో కమిటీ చేసి మమ్మల్ని చూడమన్నారు. ఈ ధరల గురించి యాక్చువల్ గా మేము వచ్చింది ధరల్ని అదుపు చేయడానికి వచ్చి చూసినప్పుడు పరిశీలిస్తే లైసెన్సే ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా లైసెన్స్ లేదు పక్కన ఉంది అని చెప్పేస్తున్నారు. ఆ తెచ్చినటువంటి మటన్ కూడా సోర్స్ ఎక్కడి నుంచో తెలియదు. మేము ఎక్కడి నుంచో తెచ్చినామని చెప్పేస్తున్నారు. స్టాంప్ లేదు ఏం లేదు. ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి కేసులు నమోదు చేశారు? ప్రమాణాలు ఏం చెప్తున్నాయి? ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు? ప్రమాణాలు లైసెన్స్ ఉండాలి. క్వాలిటీ మీట్ అంటే మన స్లాటర్ హౌస్ రికగ్నైజ్డ్ స్లాటర్ హౌస్ నుంచి వెళ్ళి తీసుకోవాలి. దానికి స్టాంపింగ్ నుండి తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి కూడా హైజీనిక్ మెయింటైన్ చేయాలి. పబ్లిక్ హెల్త్ కంట్రోల్ అంటే డిసీజెస్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ధరలు కూడా అధికంగా ఉండడానికి లేదు. 700 ఇది మనము అన్నీ అంటే ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ చూసి 700 దాకా ఫిక్స్ చేసినాం. ఈ పీరియడ్లో కొంచెం ఎక్కువ కూడా అయినా కూడా ఫిక్స్ చేసినాము. వీళ్ళు 700 కంటే నిన్న మొన్నటి వరకు దాదాపు 1100 రూపాయలకు అమ్మినారు. ఇప్పుడు మనం రాగానే అంటే కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వచ్చినట్టున్నది. ముందే ఇప్పుడు 720 అమ్ముతున్నామని చెప్పినారు. 720 ఎట్లా అని అనగానే ఇప్పుడు మళ్ళీ 700కు మార్చేశారు. మరి లైసెన్స్ ఏది అంటే లైసెన్స్ చూపెట్టట్లేదు. ఎలాంటి క్లీన్లీనెస్ లేదు. వీటిపై చర్యలు తీసుకోవడానికి మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము ప్రత్యేకిస్తాం. మిగతా షాపులో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి? చాలా వరకు బీఫ్ను కూడా కలిపి అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇది ఏంటంటే కొన్ని ప్లేస్లలో మనం గమనించింది ఏంటంటే కొన్ని కట్ చేసి సపరేట్ పెడుతున్నారు, ఇట్లా ముక్కలుగా పెడుతున్నారు. కొన్ని ఏమో ఇచ్చేసి జోకేసి ఒకటి అది పెడుతున్నారు. అట్లా పెట్టడం అనేటువంటిది కొన్ని అబ్జర్వ్ చేసినాము. అబ్జర్వ్ చేసి అట్లాంటి పెట్టద్దని కూడా మేము క్లియర్గా వార్నింగ్ చేస్తున్నాము. ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైనది ఇవ్వాలి, సరసమైన ధరలకు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పరిస్థితిలో మనము నాణ్యమైనది ఇవ్వాలి, తక్కువ రేట్లో ఇవ్వాలి అనేది మనం చేస్తున్నాము. అట్లాంటిది ఎవరైనా గమనించినట్టయితే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము కేసులు రిజిస్టర్ చేయమని చెప్పినాము. ఆల్రెడీ కొన్ని కేసులు కూడా రిజిస్టర్ చేశారు. ఈరోజు మార్నింగ్ కూడా మేము చెంగిచర్లకు వెళ్ళొచ్చినాము. చెంగిచర్లో స్లాటర్ హౌస్ దగ్గర చూసి వచ్చినాము. వస్తూ ఉప్పల్లో కూడా కొన్ని చూసినాము. అక్కడ కూడా కొన్ని దగ్గర లైసెన్స్ ఉన్నాయి, కొన్నిటి దగ్గర లేవు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోమని వాళ్ళతో చెప్పేసి వచ్చాము. ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎలాంటి జరిమానా విధిస్తున్నారు? జరిమానా మేము విధించడానికి లేదు. మేము మున్సిపల్ వాళ్ళకే ఈ కేసులు రిజిస్టర్ చేయడానికి పంపించేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఏమేమి గమనించారు, ఏంటి విషయం? ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి విజృంభణ సమయం లోపల ఈ యొక్క మటన్ షాప్ దారులు కానీ దుకాణదారులు కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మడం జరుగుతున్నది రేట్లు పెట్టేసి. మామూలుగా ఇదివరకు 600-650 రూపాయలకు పొట్టేలు మాంసం అమ్మడానికి ఉన్నది మన దగ్గర. అలాంటిది వీళ్ళు 700 బోన్లెస్ అని 900 తర్వాత ఇంకా వేరే విధంగా ఇంకా ఐటమ్స్ బట్టి రేట్లు పెంచుకుంటూ అమ్మడం జరుగుతున్నది. ఎందుకంటే మేము వాళ్ళతోటి కూడా కోరేది ఏంటంటే మీరు లైసెన్స్ పెట్టుకోండి పక్క. దాదాపు 90% షాప్స్ అన్నీ కూడా లైసెన్స్ లేకుండా అమ్మడం జరుగుతున్నది హైదరాబాద్ లోపల. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు లాక్డౌన్ తోటి. ఇలాంటి సమయం లోపల ప్రజలను దోసుకోవడానికి సమయం కాదని కూడా మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే వారు కూడా షాప్కు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, తర్వాత శానిటైజర్ ప్రొవైడ్ చేయాలా, ఇదంతా కూడా. ఎందుకంటే ఒక్కరికి బీమార్ అంటుకున్నదనంటే ఎంతమందికి అంటుకుంటారో తెలియదు. మళ్ళీ ఐసోలేషన్ చేయడము తర్వాత క్వారంటైన్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా షాపులలో కూడా హైజీనిక్ చేయడం లేదు. కొన్ని షాపులలో చూసినా మేము ఇన్ని టెస్టికల్స్ అంటే గుడ్లు ఫ్రిడ్జులలో దాచిపెట్టి ఉంచబడుతున్నాయి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆడవాటిని కొన్ని షాపులలో ఆడై కోసి అమ్ముతున్నారు. వాటిని 500-450 కూడా అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాటికి గుడ్లు తీసి కుట్టేసి ఇది మేల్ మగది పొట్టేలు అని చెప్పేసి అమ్మడం జరుగుతున్నది. అది చాలా ప్రజలను మోసం చేసినట్టు అవుతున్నది. నువ్వు మంచిదమ్ము, తర్వాత సరైన రేటుకు రీజనబుల్గా ఉండేటట్టు 700 రూపాయల కిలో అమ్మాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరుగుతున్నది. అదేవిధంగా వాళ్ళు వేరే విధంగా
దాంట్లో మోసం చేయడానికి ప్రజలను చూస్తే కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఇదివరకు కూడా చాలా షాపులను ఇక్కడ ఉప్పల్ ఏరియాలో పడ్డ రెండు షాపులను ఇప్పుడు మూసేసి రావడం జరిగింది. దాదాపు వాళ్ళందరికీ కూడా మేము గౌరవం ఏందంటే పక్కా లైసెన్సులు తీసుకోండి, పక్కా బోర్డ్స్ డిస్ప్లే చేయండి, సోషల్ డిస్టెన్స్ శానిటైజర్స్ అందరిని పెట్టి ప్రజలందరినీ బాగా ఉండాలని వాళ్ళని కూడా సహకరించాలని కూడా ప్రభుత్వం ద్వారా కోరడం జరుగుతున్నది. ఇలాంటి మటన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యానికి? ఎలాంటి ఇబ్బందులు? అది ఆరోగ్యం ఏం లేదు, మంచిగానే ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ వైరస్ పీరియడ్లో ప్రోటీన్ మంచిగా ఉంటే ఇమ్యూనిటీ మంచిగా వేస్తుంది. అందుకే ఇది కరెక్టే, కానీ మేము కోరేది ఏమంటే రీజనబుల్ ఇవ్వాలి, 700 ఇవ్వమంటున్నాం. ఈ కోవిడ్ పీరియడ్ తర్వాత మీరు మనం అది ఆటలాడదు, ఇప్పుడైతే మాత్రం 700 ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. అందరూ క్లోజ్ చేస్తున్నాము, అదేవిధంగా వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి కమిటీ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో సుధీర్, ఎన్టీవీ సికింద్రాబాద్ నుంచి. మాంసాన్ని అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులు పెడుతున్నామని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రామీణ ప్రాంతాల నుంచి మేకలు గొర్రెల్ని నగరాలకు తీసుకురావడం కష్టంగా మారిందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. అయితే మాంసం ధరలు పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు మంత్రి. మటన్లో బీఫ్ కలిపి విక్రయించినట్లుగా తమ దృష్టికొచ్చిందని, దీనిపై కమిటీ వేశామంటున్న తలసానితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఒక వైపున కరోనా వైరస్, రెండో వైపున ప్రజలు నాన్ వెజిటేరియన్ తినాలనేటువంటిది. సీఎం గారు చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, మటన్ తింటే హెల్దీగా ఉంటుంది అని ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సరే చికెన్ పరిస్థితి ఏ విధంగా ఉంది మన అందరికీ తెలుసు, కొంత కొలాప్స్ అయినటువంటిది కొంత సెట్ చేసుకోనికి. ఫిష్ ఈరోజు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఫ్రీగా ఫిష్ సీడ్ ఇచ్చారు, దగ్గర దగ్గర ఒక 65 కోట్ల రూపాయల ఫిష్ సీడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు ఆ ఫిష్ ప్రొడక్షనే వస్తున్నాయి. నేను మా డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్తో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన, 3 రోజుల నుంచి కంటిన్యూగా రైడ్స్ జరుగుతున్నాయి. కొంత ఇల్లీగల్ స్లాటర్ అవుతున్నటువంటిది కానీ, లేకపోతే మటన్ రేట్లు, రెండోది మటన్ షాప్ లైసెన్స్ తీసుకురా లేదా, దాంట్లో చాలా వెళ్తున్నాయి బయటికి. ఈ 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు, మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచడానికి లేదు. సందర్భం వచ్చింది దోచుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ క్రైసిస్ లోపటే ఈ విధంగా అంటే రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళకు ప్రాపర్గా అవి మేకలు గొర్రెలు దొరకపోవడం కూడా ఒక ప్రాబ్లం. బట్ డీజీపీ గారితో మాట్లాడి అన్ని జిల్లాలకు సంబంధించి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం అదంతా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్టం ఉన్న రేట్లు అమ్మితే వదిలిపెట్టే సమస్య లేదు. రెండోది ఏంటంటే మటన్ అని వేరే వేరే ఇవి కలిపి కూడా అమ్ముతున్నారు, అటు దాని మీద కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రేట్ల విషయంలో కూడా కరోనా ముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్ల ప్రకారం అమ్ముతే ఒప్పుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితి పేరు చేసి సమస్య లేదు. ఇప్పుడు 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను డీటెయిల్గా ఇస్తాను, ఎన్ని రైడ్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ సీజ్ చేసినారు, అవన్నీ విషయాలు నేను ఒక 2 డేస్ తర్వాత చెప్తా. ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఇమ్మీడియట్ వాళ్ళు యాక్షన్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి స్లాటర్స్ కూడా ఇల్లీగల్ స్లాటర్స్ జరుగుతున్నాయి, అవి కూడా ఎట్టి పరిస్థితి ఫేర్ చేసే సమస్య లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు అదే కూడా మీకు ఈ గ్రాసరీ విషయంలో కూడా మీకు డే 1 రోజు ఎంత యాక్షన్ తీసుకున్నాం మీరు చూసారు. ఎందుకంటే ఇదే టైం కాబట్టి దోచుకుంటామంటే మీరు మనుషులైనా? ఎందుకంటే మానవత్వం ఉండాలి, ఈ టైం లోపల దోచుకునే వ్యవహారం ఏంది? అందుకే అది కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసిన తర్వాత కొంత కంట్రోల్కి వచ్చింది. నీకు కూరగాయల రేట్లు కావచ్చు, ఉప్పు పప్పు అవన్నీ కంట్రోల్కి వచ్చినాయి. బట్ ఇక మా ఇష్టానుసారం చేసుకుంటామంటే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితి ఫేర్ చేసే సమస్య లేదు. బీఫ్ కూడా కలిపి అమ్ముతున్నారని చెప్తున్నారు, అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు? తప్పకుండా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, ఆ షాపులు కూడా సీజ్ చేస్తాం.